ఆంధ్రప్రదేశ్లో రెండు అత్యంత కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి మొట్టమొదటిది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున ఎప్పటిలాగే ధర్మాన ప్రసాదరావు గారు అదే రకంగా నందిగం సురేష్ ఇద్దరు కూడా వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఎవరూ ఊహించినటువంటి విధంగా దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా ఒకే విడతలో వారి యొక్క అభ్యర్థుల్ని డిక్లేర్ చేయటం అనేటటువంటిది జరగనటువంటి సందర్భంలో మొట్టమొదటిసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి అభ్యర్థుల్ని ప్రకటించటం అదే రకంగా ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకి కూడా అభ్యర్థుల్ని ప్రకటించినటువంటి మొట్టమొదటి పార్టీగా అది గుర్తించబడింది ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించిన అభ్యర్థుల వివరాలన్నీ కూడా డిక్లేర్ చేయటం అనేటటువంటిది సరైనటువంటి సాంప్రదాయంగా మనం భావించాలి సేమ్ వారికి ఏదైతే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఒక వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి వ్యక్తి ధర్మాన ప్రసాదరావు గారు ప్రస్తుతం వారు మంత్రిగా కూడా బాధ్యతలు వహిస్తున్నారు వారి చేత అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులు కూడా డిక్లేర్ చేసినారు దానితో పాటుగా షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి నందిగం సురేష్ గారు వారు కూడా ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకి సంబంధించినటువంటి అభ్యర్థుల వివరాలన్నీ డిక్లేర్ చేశారు సో వారి మాటల్లో మనం చెప్పాలి అని అంటే నందిగం సురేష్ గారు డిక్లేర్ చేసిన తర్వాత చాలా ఎమోషనల్గా వారు మాట్లాడుతూ మమ్మల్ని ముని వేలుతో కూడా తాకేటటువంటి సందర్భాలు లేనటువంటి ఈ సమాజంలో మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకోవడమే కాకుండా మా చేత ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నడిపించటం అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి మేము జీవితకాలం రుణపడి ఉంటామనే మాట చాలా భావోద్వేగంతో చెప్పారు అదే ధర్మాన ప్రసాదరావు గారు కూడా మాట్లాడుతూ ఈ లిస్టులో అంటే నూట డెబ్భై ఐదు ప్లస్ ఇరవై ఐదు మొత్తం రెండు వందల స్థానాలలో దాదాపు వంద స్థానాలు పైగా వెనుకబడినటువంటి కులాలకు మైనారిటీలకి ఇచ్చినటువంటి మొట్టమొదటి పార్టీగా వైఎస్ఆర్ పార్టీ రికగ్నైజ్ కాబడింది అంటే సామాజిక సమీకరణాలు అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనేటటువంటి మాట మాట్లాడారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇంత ధైర్యంగా ఒకటేసారి నూట డెబ్భై ఐదు స్థానాలకి ఇరవై ఐదు స్థానాలకి అభ్యర్థులను డిక్లేర్ చేయటమే కాకుండా సామాజిక సమీకరణాల దృష్టిలో సగానికి పైగా అభ్యర్థులందరూ కూడా వెనుకబడినటువంటి కులాల వారిని డిక్లేర్ చేయటం అనేటటువంటిది ఇంతవరకు ఎవరూ చేయనిటువంటి సాహసం ఆ సాహసాన్ని మేము చేసామని చెప్పి వారు ప్రత్యక్షంగా చెప్పారు సో మనం ఒకసారి కనుక అభ్యర్థుల లోపలికి ఒకసారి వెళ్లే ముందు మనం మాట్లాడితే రాష్ట్రంలో నలభై ఎనిమిది శాతం ఉండేటటువంటి వెనుకబడిన కులాల వర్గాలకు అదే రకంగా దాదాపు ఇరవై రెండు శాతం ఉండే దళిత వర్గాలకు ఈ రెండూ కలిపితే సమాజంలో డెబ్భై శాతం మందిని రిప్రజెంట్ చేసేటటువంటి ఈ కులాలకి సరైనటువంటి ప్రాతినిధ్యం వహించకపోగా వెనుకబడిన కులాల వారికి మేమే గుర్తింపునిచ్చేవనేటటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఏ రకమైనటువంటి సామాజికమైనటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి సందర్భాలు మనకు కనిపించలేదు అదే రకంగా జనసేన పార్టీ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత తక్కువగా మంచిది వారు పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ చేసినటువంటి ఏ సమావేశంలో కూడా వేదిక మీద వారి అన్నగారైనటువంటి నాగబాబు గారైనా ఉన్నారు లేదా నాదెండ్ల మనోహర్ గారు తప్ప వెనుకబడిన కులాల వారికి సంబంధించిన ఏ ఒక్కరికి కూడా పెద్దపీట వేసినటువంటి సందర్భాలు ఇంతవరకు లేవు సినిమా డైలాగులు వల్ల వేయటంలో మాత్రం అద్భుతమైనటువంటి మాటలు చెప్పటం బట్ కార్యాచరణలో ఎవరిని కూడా దగ్గరికి రానివ్వకపోవటం అటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు వ్యక్తుల్ని వెనుకబడిన కులాల వారికి సంబంధించిన వారితో ఈ అభ్యర్థుల యొక్క వివరాలు డిక్లేర్ చేయటం అదే రకంగా వారి యొక్క లిస్టులో సగానికి పైగా ఈ కల కులాలకు సంబంధించిన వ్యక్తులకు ఇవ్వటం అనేటటువంటిది తప్పనిసరిగా మనం ఆహ్వానించాల్సినటువంటి పరిణామం దీనిలో మనం కొన్ని కొన్ని వివరాలు కనుక మనం చూస్తే ఇప్పటిదాకా డిక్లేర్ చేసినటువంటి వాళ్ళలో బీసీలు మహిళలు మైనారిటీలకి చాలా పెద్దపీట వేశారు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం సో ఆ పెద్దపీట వేటివే కాకుండా అందరికీ కూడా యాభై శాతానికి పైబడి ఇచ్చారనేటటువంటి మనం మనం క్లియర్గా మాట్లాడుకున్నాం సో మొత్తం వంద సీట్లలో అంటే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలు ఈ రెండు కలిపినటువంటి వాట్లలో వంద సీట్ల వరకు కూడా వెనుకబడిన కులాల వాళ్ళకి వెళ్ళినాయి దానిలో ఎనభై నాలుగు మంది ఎమ్మెల్యేలు పదహారు మంది ఎంపీలకి ఈ రకమైన అవకాశం కల్పించారు సో ఇరవై ఐదు ఎంపీ సీట్లకు గాను ఎస్సీలకు నాలుగు ఎస్టీలకు ఒకటి బీసీలకు పన్నెండు పదకొండు ఓసీలకు తొమ్మిది మాత్రమే సీట్లను కేటాయించినటువంటి పార్టీగా వైఎస్ఆర్ పసి పార్టీ నెలకొనింది అదే రకంగా ఎంపీ ఎమ్మెల్యే స్థానాలైనటువంటి రెండు వందల సీట్లలో ఎస్సీలకు ముప్పై మూడు ఎస్టీలకు ఎనిమిది బీసీలకు యాభై తొమ్మిది ఓసీలకు వంద సీట్లు ఈ రకమైనటువంటి కేటగిరీలో వెళ్ళింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు గతంలో కంటే అదనంగా పదకొండు సీట్లు కేటాయించినటువంటి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించబడ్డారు రెండు వేల పంతొమ్మిదిలో బీసీలకు నలభై ఒక్క స్థానాలు కేటాయిస్తే ఈసారి నలభై ఎనిమిది స్థానాలు కేటాయించారు రెండు వేల పంతొమ్మిదిలో మహిళలకు పదిహేను స్థానాలు ఇస్తే రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిది స్థానాలంటే మరొక నాలుగు స్థానాలు పెంచారు రెండు వేల పంతొమ్మిదిలో మైనారిటీలకు ఐదు ఎమ్మెల్యే స్థానాలు కాగా రెండు వేల ఇరవై నాలుగులో మరో రెండు స్థానాలు పెంచి మొత్తం ఏడు స్థానాలకు మైనారిటీలను కేటాయించారు రెండు వేల పంతొమ్మిదిలో మహిళలకు రెండు ఎంపీ స్థానాలు ఇస్తే ఈసారి ఒక సీటు అదనంగా మూడు సీట్లను మహిళకు కేటాయించినారు రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ ఎంపీ ఎన్నికల్లో ఎస్సీలకు నాలుగు బీసీలకు పన్నెండు సీట్లు కాగా రెండు వేల ఇరవై నాలుగులో బీసీలకు అదనంగా నాలుగు సీట్లు కేటాయించినారు రెండు వేల పంతొమ్మిదిలో ఎస్సీఎస్టీ బీసీలకు మొత్తం ఎనభై తొమ్మిది సీట్లు కేటాయింపు చేస్తే ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు సీట్లు అదనంగా పెంచి వంద సీట్లు ఎస్సీఎస్టీ బీసీలకు కేటాయించినారు రెండు వేల పంతొమ్మిదిలో మహిళలకు మైనారిటీలకు పద్దెనిమిది సీట్లు ఇస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఆరు సీట్లు పెంచి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చి తన మార్కు చాటుకున్నటువంటి సీఎం జగన్ ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు తెలుగుదేశానికి సంబంధించినటువంటి కూటమికి సంబంధించిన వ్యక్తులు చూస్తే ప్రగల్భాలు పలికేటటువంటి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఒక మహిళ నిలబడపోవడం అనేటటువంటిది చాలా కరేజ్ స్టెప్ అనేటటువంటిది మనం తీసుకోవాలి సో మహిళ చేతిలో పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నారా వంగా గీత చాలా విద్యాధికురాలు అత్యంత అనుభవం కలిగినటువంటి కాపు వర్గానికి సంబంధించినటువంటి నాయకురాలు సో పవన్ కళ్యాణ్ గారు కొత్తగా పిఠాపురం నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పుడు వారిని వ్యతిరేకిస్తూ వర్మ అనేటటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తున్న నేపథ్యంలో వంగా గీత కాకినాడ పార్లమెంటు సభ్యురాలుగా చేశారు కాకినాడలో అదే రకంగా ఎమ్మెల్యేగా వీరు కంటెస్ట్ చేయబోతున్నారు గడిచినటువంటి కాలంలో రాజ్యసభలో కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది సో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఒక మహిళ నిలబడుతోంది రెండోది మంగళగిరి నియోజకవర్గం నుంచి మన లోకేష్ గారు సో లోకేష్ గారికి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్కి పిఠాపురం సీటు వారిది కాదు అదే రకంగా మంగళగిరి సీటు లోకేష్ గారిది కానే కాదది అయినప్పటికీ కూడా నియోజకవర్గాన్ని వెతుక్కునేటటువంటి ప్రాసెస్లో మంగళగిరిలో ల్యాండ్ అయినారు మంగళగిరిలో ఇంతవరకు కూడా గడిచినటువంటి కాలంలో తెలుగుదేశం పార్టీ గెలవలేదు అందుకని వారికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు మరొక ధైర్యవంతమైనటువంటి ఒక అడుగు వేశారు దానిలో మురుగు లావణ్య గారు అనేటటువంటి ఒక విద్యాధికరాలు మురుగు హనుమంతరావు గారి కోడలు అదే రకంగా కాండ్రు కమల గారి తనైరాలు సో లోకేష్కి వ్యతిరేకంగా లావణ్య గారు కనుక విజయం సాధిస్తే మహిళ తప్పనిసరిగా ఏమాత్రం భాష మీద కానీ భావం మీద కానీ ఏ రకమైనటువంటి పట్టు లేనటువంటి ఊరికే మాటలు మాత్రమే పరిమితమైనటువంటి వ్యక్తిని ఓడించేటటువంటి అవకాశం ఉంటుంది మూడోదే బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ ఏ సమావేశాల్లో అయినా సరే మహిళల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయటం మహిళలని కించపరిచేటటువంటి మాట్లాడటం ఇవన్నీ ప్రత్యక్షంగా అందరూ చూసాం నియోజకవర్గానికి వెళ్ళరు నియోజకవర్గంలో ఉండే సమస్యల వారికి పట్టింపు లేదు గెలిచిన తర్వాత హైదరాబాద్లో సినిమాలు చేసుకుంటూ కూర్చుంటారు ఇప్పటికైనా సరే హిందూపురం ప్రజలు హిందూపురం ప్రజలకి అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి పట్ల తప్పనిసరిగా ఆ రకమైనటువంటి ఆదరణ చూపించాల్సి వస్తుంది సో హిందూపురం నియోజకవర్గంలో మహిళగా దీపిక అనేటటువంటి వ్యక్తిని మహిళని జగన్మోహన్ రెడ్డి గారు షెటిల్ చేశారు సో అంచేత నియోజకవర్గానికి అందుబాటులో లేనటువంటి బాలకృష్ణన్ ఈసారి పక్కన పెడతారా అదే రకంగా నిరంతరం అందుబాటులో ఉండి సమస్యల్ని పరిష్కరించగలిగినటువంటి దీపికని ఎంచుకుంటారా మహిళల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి బాలకృష్ణ ఒక మహిళ చేతిలో ఓటమిని ఎదుర్కోబోతున్నారా చూద్దాం రాబోయేటటువంటి రోజుల్లో ఏం జరుగుతుంది తప్పనిసరిగా సామాజిక సమీకరణాలని దృష్టిలో పెట్టుకుని రాబోయేటటువంటి రోజుల్లో రాజకీయ పరమైనటువంటి అధికారం కల్పించబడినటువంటి ఈ అణగారిన అణచబడినటువంటి వర్గాలందరూ కూడా రేపు రాజకీయ అధికారంతో సామాజిక పరంగా అధికారాన్ని పెంచుకోవాలి అదే రకంగా ఆర్థిక పరమైనటువంటి సంపదను కూడా పెంచుకుని వారి కుటుంబాలు తప్పనిసరిగా పైకి రావాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళ అవకాశం కల్పించినారో కల్పించిన అవకాశానికి ఈ వర్గాలకు సంబంధించిన ఓటర్లందరూ కూడా చాలా కన్స్ట్రక్టివ్గా పాజిటివ్గా రియాక్ట్ అవ్వాల్సినటువంటి బాధ్యత వారి మీదనే ఉంటుంది సో వారు కనుక ఈ రకమైనటువంటి కేటాయింపును కనుక పాజిటివ్ వేలో కనుక తీసుకుని వారి యొక్క ప్రతినిధులను కనుక లోపలికి పంపించగలిగితే రాబోయేటటువంటి రోజుల్లో వారు వారి కుటుంబాలు వారి యొక్క బంధువర్గాలు అందరూ కూడా సరైనటువంటి విద్య సరైనటువంటి ఆరోగ్యం అదే రకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నడుస్తున్నటువంటి రాష్ట్రాన్ని ఈ భాగంలో పునర్నిర్మించేటటువంటి భాగంలో వీసీఎస్సీ ఎస్టీలకు సంబంధించిన మైనారిటీలకు సంబంధించిన వ్యక్తులు కూడా దానిలో భాగస్వామ్యం అవటమే కాకుండా భవిష్యత్తులో ఈ వర్గాలన్నీ కూడా చాలా ఆర్థికంగా ముందుకు వెళ్తా ఎక్కడా కూడా అతి లేదు సో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ కేటాయింపులు ఈ మంచి పని ఏదైతే ఉందో వారిని తప్పనిసరిగా ఈ వెనుకబడినటువంటి వర్గాలందరూ కూడా హక్కును చేర్చుకోవాలి వారిని ఆశీర్వదించాలి